నేనేదో ఒక లిస్ట్ తయారు చేస్తా, ఆ లిస్ట్ ఇస్తా, మీరందరూ ఓట్లేసేయండి, నేను మొత్తం దోచుకుంటా, మళ్ళా దోచుకుంటానంటున్నాడు. మీకు ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకందరికీ సమక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు మనకు, మీగడ వెన్న పెరుగు ఆయనకు. ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. ఎక్కడ చూసినా దోపిడీ అవునా కాదా? ఇసుకలో దోపిడీ అవునా కాదా? మద్యంలో దోపిడీ అవునా కాదా? భూముల దోపిడీ అవునా కాదా? సెటిల్మెంట్ జరుగుతున్నాయా లేదా? గ్రనేట్ కొట్టేశారా లేదా? మరి నీకు తెలియదా? నేను రాసా లెటర్, ఇక్కడే నేను వెళ్ళాను, నేను ఇక్కడికే వెళ్ళాను. ఆ రోజు చూసి చెప్పాను ఏంటో ఈ మరుగా చేస్తున్నానని లెటర్ రాశాను. ఇమ్మీడియట్ గా నాలుగు రోజులు నిలిపేశారు. నిన్న ఈరోజు మళ్ళా యథాతథం. పోలీసులు చూస్తూనే ఉన్నారు, రెవెన్యూ చూస్తూనే ఉంది, ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు, దానికి మంచి ఒక అతను ఉన్నాడు, అతను గజ దొంగ, ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ. అంటే ఇంక అడిగేవాడు లేడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను, నేనేమే పట్టించాను, అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక యువత తయారు రావాలి, ముందుకు రావాలి. వస్తారా లేదా? మీరు కాపాడుకుంటారా లేదా? ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఉపాధి హామీ, ఉపాధి హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది. ఏం తమ్ముడు, ఎక్కడన్నా ఒక రోడ్డు వేశారా? ఒక రూపాయి ఖర్చు పెట్టారా? ఒక కారు తీశారా? వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారు లెక్కలు? దొంగ లెక్కలు. ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలో ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి కొంచెం ఊటుండి కాదు. ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు మెడ మీద కత్తి పెడతారు. కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తామని ఒకటి రాసి రాసిస్తామంటే ప్రాణం ఉంటే బలసాగు దీని బతకచ్చు, పోతే పోయింది, ఆస్తి నేనే సంపాదించాలని వేల కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్న హామీ ఇస్తున్న నేను ఆ రోజు జీతాలు పెంచా, కానీ వాళ్ళు కూడా ఈరోజు గౌరవించి మనం పెంచిన దానికి గుర్తింపుగా మన పాట పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిస్థితులు సహకరించడం కాదు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నాం, చిరు ఉద్యోగులందరికీ, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన చూస్తామంటే 1వ తారీఖు జీతాలు, ఏం తమ్ముళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయా? పెన్షన్లకు పెన్షన్ వస్తా ఉందా? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల 1వ తారీఖున జీతాలు వచ్చాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన క్రీడా మైదానాలు లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంట, ఇది వాడతామని అడుగుతున్నా నేను. దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆటాడితే బాగుంటుంది. అదే చేస్తున్నారు మీరు. అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి, తప్పకుండా 2 కోట్లు శాంక్షన్ చేస్తాం, తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మళ్ళీ మన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది. ఒకటే చెప్పాను, ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే, ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబం లెక్కేసుకోండి, దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సూపర్ సిక్స్ ఇచ్చా, ఇంకా ఏమేం చేయబోతున్నా అన్ని వర్గాలకు చెప్తాను. ఎట్లా ఆదాయం వస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సంపద సృష్టించే తెలివితేటలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ.
సంపద సృష్టిస్తాం. మా యువత ఉన్నారు, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది, వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది, అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ రాముకు మన గుడి పనుల మీ అందరికి ఓటే హామీ ఇస్తున్నా. నేను ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 100 రోజులు నా కోసం సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. 100,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం, సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామంటే చేతులు పైకెత్తండి. ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమి డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్ప నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకుంది. గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది. ఇక్కడికి వస్తాన మగవాళ్ళు కాసుకొని మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా వాళ్ళందరినీ. ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు, పోనీ అని వదిలిపెట్టా, ఈసారి వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలోనే భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. ఏదో తమాషా అనుకోని ఈ రోజు జరుగుతుంది కాబట్టి దోచేసుకుంటే ఇక్కడంతా ప్రజలంతా అమాయకులు, చూస్తా ఊరుకు ఉంటారు అనుకుంటారు. కానీ వీడు దోషిందంతా లెక్క పెట్టుకుని అవసరమైనప్పుడు చితక బాత్తారు, తిరగబడతారు, నడ్డి విరగ్గొడతారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తమలో మిమ్మల్ని చూశాను, నాకు ఆ నమ్మకం ఉంది. మళ్ళా అపీల్ చేస్తున్నా, ఈసారి ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా మన నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా. నేను అందుకే ఆ మాట చెప్పాను. ఆ మాటలో కూడా ఏంటంటే చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచంలోందరినీ పిలుస్తా, పెద్ద పెద్ద పరిశ్రమ అధినేతలను పిలుస్తా. ఒక్కొక్కరు 100 కుటుంబాలను 200 కుటుంబాలను దత్తత తీసుకోండి. ప్రజలే ఆస్తి, ప్రజలే పెట్టుబడి. ఎందుకంటున్నానంటే మనం అంటాం ఏదైనా ఒక చిన్న ఆదాయం రావాలంటే ఎంత డబ్బులుంది, పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని కోట్లు ఇస్తారని అడుగుతాం. కాదు, ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా స్కిల్స్ అంటే ఎక్కడ నైపుణ్యం పెంచాలి, వాళ్ళకి ఏ పని చెప్తే ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ ఇంట్లో 2-3 పిల్లలుంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు చెప్పిస్తే, తద్వారా ఈ పిల్లలను చూస్తున్నా, ఆడపిల్లలను చూస్తున్నా. ఆ ఆడపిల్లను చూస్తే నాకు ఒక మాట్లాడతారా ఏమ్మా, బస్సులు లేవు.